సత్యాన్ని గుర్తిస్తారు. మా అదేవిధంగా ఓట్లు వస్తే గుర్పించాలి. ఓట్లు వేసి వేయించి గెలిపించండి నేను కోరుకుంటాం. పూల వర్షం కురిపిస్తున్నారు భక్తులపల్లి యువకులందరూ కూడా. బాబు పోనేమా గోనే గోలింది బండి పోనీ రఘు ముందు పోనే చాలా వరకు కనిపిస్తుంది పరిస్థితులు లేక రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. ఈరోజు అప్పులు ఎవరు ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో రాష్ట్రానికి మనందరికీ ముందు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చాయి. అందులో భాగంగా ప్రచారంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. గ్రామంలో గడకు పెట్టంగానే అనిపిస్తోంది ఖచ్చితంగా నాయకులతో గాని మరి ప్రజలతో గాని ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఇక్కడున్న సమస్యలేంటి, ఏ రకంగా ఈ పెనుగొండ అంతకుముందు అభివృద్ధి చెందింది, ఈరోజు ఏ రకంగా అభివృద్ధి కుంటుపడుతోంది అనే విషయాన్ని కూడా ఒక్కోటిగా అడుక్కుంటూ వస్తున్నప్పుడు అంతకుముందు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఏదో కియా అంట కియా ఫ్యాక్టరీ వస్తుందంటే ఏందో అనుకున్నామన్నా కియా ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మా పెనుగొండ ఎంత అభివృద్ధి చెందింది. అందులో భాగంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు మాకు ప్రతి కాలనీలోనూ ప్రతి దగ్గర ప్రతి సందుకు చిన్న చిన్న స్థలాలున్న మేము చిన్న ఇళ్లు కట్టుకున్న మేము కూడా రెంట్లకు ఇచ్చుకొని కూడా బ్రహ్మాండంగా బతుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ గత రెండేళ్ల నుంచి కియా ఫ్యాక్టరీని చేస్తామనే పరిస్థితి వైఎస్ఆర్ గవర్నమెంట్ కి వచ్చిందనే విషయాన్ని కూడా వాళ్ళందరూ గుర్తు చేస్తూ బాధపడుతూ మాకందరికి వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. రెండున్నర సంవత్సరం గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఛాన్స్ ఇస్తే మొత్తం పెనుగొండనే వైకుంఠం చేసేస్తామనే లెవెల్. కానీ ఈ రోజు చూస్తే ఇది వైకుంఠం కాదు, ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక నరక కూపం లాగా ఈ రోజు మారిపోయింది పెనుగొండ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలా. ఇండలేకపోతున్నాయి నీళ్లు, మురికి నీళ్లు ఇండలేకపోతున్నాయి, చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి. ఈ రకమైన పరిస్థితులు చాలా వరకు గత రెండేళ్ల నుంచి అభివృద్ధికి లోచుకోలేని పెనుగొండలో చాలా సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సరే ఈ రోజు మనకు ఒక ఛాన్స్ వచ్చింది. రెండేళ్ల తర్వాత మామూలుగా ఐదేళ్లకు ఒకసారి ఛాన్స్ వస్తుంది, ఇప్పుడు రెండేళ్ల తర్వాత మనకు ఒక ఛాన్స్ వచ్చింది. మరొకసారి మనం నిరూపించుకోవాలా పెనుగొండ తెలుగుదేశం కంచుకోటని చెప్పి నిరూపించుకోవాలా. ఖచ్చితంగా తెలుగుదేశంలో మున్సిపల్ చైర్మన్ కూర్చోబోతున్నాడు. ఈ గ్రామాలని పెనుగొండని మరొక్కసారి అభివృద్ధి పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని పార్టీ ఇన్ని రోజులు మనల్ని ముందుకు నడిపించింది. పార్టీ అందుకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచి ముందుకు నడిచినప్పుడు ఏ రకంగా ఉంది, అంతకు ముందు తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఈ గ్రామాల్లో పరిస్థితి ఏందనే విషయాన్ని కూడా మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలా. అవన్నీ గుర్తు చేసుకుంటే మన చేయి పక్కకి పోదు, ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీదకి పోతుంది అనే విషయాన్ని కూడా మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా కౌన్సిల్లో మొట్టమొదటి మనకు మున్సిపల్ కౌన్సిల్లో తెలుగుదేశమే ఫామ్ చేయబోతోంది కాబట్టి దానికి మీ అందరి సహకారం ఉండాలా. మీరందరూ సహకరించి ఓట్లేసి ఖచ్చితంగా ఒక మంచి మెజార్టీతో మరొకసారి పాత మెజార్టీతో ఖచ్చితంగా ఈ ఓట్లు పాదయాత్ర చేసుకున్నప్పుడు మా మేర తలకాయల మీద ముద్దులు పెట్టి తలకాయలన్నీ నిమిరి దీపు తట్టి అద్దెకి. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి, ఆ రోజు నువ్వు మేనల్లు అన్నావు ఇరవై ఎకరమైనారు వాళ్ళంతా. ఈ రోజు మనం కాలేజ్ చూసుకుంటే ఒక్కసారి ఎస్ఎస్బిఎన్ చూసుకుంటే పిల్లలు తలకాయలు ఆడపిల్లలు తల పగలు కొట్టి కొంతమందిని ఇచ్చేసే పరిస్థితి. ఇంత ఘోరంగా ఎప్పుడే కానీ జరగలేదు. యువత అందరూ ఇవన్నీ ఆలోచన చేయాలా, ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా. అన్న తమ్ముడు మామ మామర్తులు లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టినారు రాష్ట్రవ్యాప్తంగా, ఉన్న ఫ్యాక్టరీలు పీక్కున్నారు, దానికి లేబుల్ మార్చి నాటిదారాయి పోసి దాని గురించి రంగులు కప్పి ఈ రోజు జనాల మీద వదులుతున్నారు. అవన్నీ ఎక్కడికి పోతుందంటే గవర్నమెంట్ అవన్నీ కొనడానికి మనకు కట్ చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లిక్కర్ కి మాత్రం ఎవరు డబ్బులు కట్ కావా. కానీ ఏమి అమ్మఒడి కట్ అవుతాయి, పెన్షన్లు కట్ అవుతాయి, నాది మీ స్టూడెంట్లు కూడా డబ్బులు వేపేస్తున్నాడు. కానీ ముందుకు కట్టి మాత్రం ఎక్కడ కట్ కావట్లేదు, ఫ్యాక్టరీలు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇక్కడ కొత్తగా ఇక్కడ నేను పెనుగొండ గురించి కొత్తగా చెప్పే పని లేదు. ఒకటి ఒక రాజ్యం అయిపోయింది, మండలాలు పంచుకున్నారు, ఎవడికి వాడు ఏకి మారేస్తున్నాడు, జనాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ జోబులు నిండినాయా, నా రూములు నిండినాయా, పనులు నిండినాయా అనే విషయం మాత్రం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోవాలా. కొరియా వాళ్ళని కూడా వదల్లా, ఎందుకంటే ఆయన ఆర్ఎన్బి మినిస్టర్. ఆర్ఎన్బి మినిస్టర్ అంటే మామూలుగా ఆర్ఎన్బి మినిస్టర్ అయినా వాళ్ళ నియోజకవర్గాలు లేకపోయినప్పుడు ఎట్లుంటదంటే ఆ మినిస్ట్రీ మాకు వచ్చింది కాబట్టి మేము రోడ్లు వేస్తాము, ఎక్కడ తక్కువైనా సరే మా నియోజకవర్గంలో మేము రోడ్లు వేయాలి, ఎందుకంటే ఆ పని మా చేతిలో ఉంది కాబట్టి అని చెప్పి ఆలోచన చేస్తారు.
చాలా మంది ఇంతకు ముందు ఆర్ఎన్బిల్ గాని బిఆర్ మినిస్టర్లు గాని చేసిన వాళ్ళ ఊర్లకు మేము పోయి చూసినాం. ఎక్కడే కానీ వదలకోకుండా ప్రతి ఒక్క చోట రోడ్లు వేసి ఉంటారు. కానీ ఈడ చూస్తే మాత్రము నిజంగా రోడ్లు వేసి ఉంటారు పెనుగొండలు అనుకోండి. శాంక్షన్ అయిన రోడ్లను కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఈ విధంగా మీరందరూ ఒక మంచి మెజార్టీతో గెలిపిస్తారని పూర్తి స్థాయి ఆమ వంతు పూర్తి స్థాయి కృషి చేసి గ్రామ అభివృద్ధిలో ఆమె భాగం పంచుకుంటుందని చెప్పి ఆమెను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.